हेलो ड्रामा लवर्स वेलकम टू द ड्रामा साइट मनम मन चैनल माय डेस्क मेट अने चाइनीज हाई स्कूल रोमांटिक कॉमेडी ड्रामा नी एक्सप्लेन चेसुकुंटुन्नामु मीलो एवरैना मुंदु पार्ट्स नी मिस अय्युंटे लिंक्स डिस्क्रिप्शन लो उंचुतानु लेदंटे मन चैनल लोकी वेल्ली चूडंडी लास्ट पार्ट लो प्रिंसिपल डिसिप्लिनरी मेंबर योक्क रेड कलर बैज नी शेंजे की इच्ची वेसुकोमन्न तर्वात शेंजे शॉक अवुताडु आ तर्वात ई बैज नी नाकेंदुकु इस्तुन्नारु प्रस्तुतं ई पोस्ट नी जिन्हान तीसुकुन्नाडु कदा तानु बागा चेस्तुन्नाडु मार्चाल्सिन अवसरं एंटनी शेंजे अडिगिते मार्चाल्सिन अवसरं ఉంది అని చెప్పి వీళ్ళందరికీ ఒక షాక్ ని తగిలిస్తూ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు ప్రిన్సిపల్ ని కలవడానికి ప్రిన్సిపల్ ఆఫీస్ కి హీరో వస్తాడు. వచ్చి రాగానే మీ స్కూల్ చాలా బాగుంది, మీ స్కూల్ గురించి నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు అని అనగానే నువ్వు కూడా నీకు ఇచ్చిన పోస్ట్ ఆ బాధ్యతని బాగా చేస్తున్నావు అని ప్రిన్సిపల్ పొగుడతాడు. కానీ మాత్రం హీరో ఒక కంప్లైంట్ అయితే ఇస్తాడు షెంజే గురించి. షెంజే చాలా అల్లరి చేస్తున్నాడు, తనైతే క్లాస్ మొత్తాన్నే కాదు స్కూల్ మొత్తాన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే నేను అతని మీద మీకు ఒక కంప్లైంట్ ఫైల్ చేద్దామని వచ్చాను. చూడండి ఈ రికార్డ్ లో చూడండి ఏ స్టూడెంట్ చేయనని తప్పులు షెంజేనే చేశాడు. రాంగ్ యూనిఫామ్, లేట్ గా రావడం, అల్లరి చేయడం, డిస్టర్బ్ చేయడం అన్ని తనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. స్కూల్లో అందరికన్నా ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఇదే షెంజేకి మనం ఈ డిసిప్లినరీ మెంబర్ ట్యాగ్ ని తగిలించామంటే ఇంకా అందరినీ చూసుకోవడానికి తనకి టైం సరిపోదు. అలాంటిది ఇంకా తను డిస్టర్బ్ ఏంటి, అల్లరి ఏంటి, ఇంక ఈ పనులన్నింటినీ ఎప్పుడు చేస్తారు చెప్పండి. సో నా ఐడియా ప్రకారం ఈ బ్యాచ్ నేను అర్పిస్తున్నాను ఆ షెంజే కోసం. మీరు కూడా మీ మనసుని మార్చుకొని స్వయంగా మీ చేతులతోనే ఈ బ్యాచ్ ని షెంజేకి ఇస్తారని కోరుకుంటున్నాను సార్ అని కొంచెం లాజికల్ గా మాట్లాడడంతో హీరో యొక్క లాజికల్ మాటలకి ప్రిన్సిపల్ కూడా కనెక్ట్ అవుతాడు. అందుకే హీరో మాటల్ని విన్న తర్వాత ఇప్పుడు షెంజేని పిలిపించి ఈ బ్యాజ్ ని ఇప్పిస్తాడు. సో ఇప్పటి నుంచి జిన్హాన్ కి చదువుకోవడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. షెంజే మాత్రం ఇంకా ప్రతిరోజు ఆ డిసిప్లినరీ మెంబర్ బ్యాజ్ వేసుకుని రోజు స్కూల్ కి ఎర్లీగా వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ని గమనిస్తూ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారేమో అన్న విషయాలన్నింటినీ ఆ రికార్డ్ లో రాయాల్సి ఉంటుంది. ఒక రోజు వాడికి ఒక రాంగ్ యూనిఫామ్ వేసుకున్న కుర్రోడు అయితే కనబడతాడు. వాడిని ఆపి నువ్వు రాంగ్ యూనిఫామ్ వేసుకున్నావు కాబట్టి వెంటనే ఈ డైరీ లోపల ఒక సైన్ పెట్టి వెళ్ళరా అని అనగానే వాడు సైన్ పెట్టడానికి ముందుకు వస్తాడు. ఈ లోపే వాడికి ఆ రికార్డ్ లో పైన మొత్తం షెంజే పేరే ఉండడంతో అదేంటి నీ పేరే ఇక్కడ ఉంది, అలాంటిది నీకు ఈ పోస్ట్ ఎలా వచ్చింది అని అనగానే షెంజేకి ఒళ్ళు మండుతుంది. నా పేరుంటే నీకేంట్రా, నీకేంటి ప్రాబ్లం, అంటే నువ్వు ఇప్పుడు సైన్ పెట్టనంటున్నావు అంతే కదా, నా చేతులు దెబ్బలు కాయాలని ఉందా అని చెప్పి వాడిని బెదిరించేసరికి వాడు సైన్ పెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. అదే టైంకి లీలా జిన్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఎంట్రీ ఇస్తుంది. లీలాకి ముందు చెప్పుకున్నట్టే ప్రతిరోజు షెంజే చేత తిట్లు తినడమో షెంజేతో ఒక గొడవ పడ్డమో చేయకపోతే తనకి నిద్ర పట్టదు, ఆకలి కూడా వేయదు. అందుకే ఇప్పుడు షెంజే దగ్గరికి వచ్చి ఈ పోస్ట్కి నువ్వు అసలు ఫిట్టే కాదు, కావస్తే చూడు నేను ఇవాళ లేట్గా వచ్చాను అయినా నా పేరు రాయించుకోలేకపోతున్నావు అని రెచ్చగొడుతుంది. నీ పేరు రాయాలి అంతే కదా, దాంతే ముందు రాసేస్తాను అని అంటే అసలు నేను లేట్గా వచ్చానడానికి ప్రూఫ్ ఏంటి అని మళ్ళీ మాట మార్చేస్తుంది. పోన్లే లేట్గా రాలేదంటున్నావు కాబట్టి నీ యూనిఫామ్ చెక్ చేస్తా నాగు అని చెప్పి తన పైనుంచి కింద వరకు చూస్తాడు. కానీ ఎక్కడ కూడా తను రాంగ్ యూనిఫామ్ వేసుకున్నట్టు కనబడదు కాబట్టి నువ్వు ఎక్కువ మేకప్ వేసుకున్నావు, అందుకోసమే నేను నీ పేరు నీ అటెండెన్స్ లిస్ట్లో రాస్తాను అని అంటే తనేమి మేకప్ వేసుకోదు, తను నేచురల్ బ్యూటీ, అందుకే తను మన స్కూల్లో ఉండే బ్యూటీ క్లబ్కి లీడర్ అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ పొగిడేస్తూ ఉంటారు. అమ్మ బ్యూటీయో అస్సలు మేము అసలు అదేం పట్టించుకోం, కానీ నువ్వు మేకప్ ఎక్కువ వేసుకున్నావు అని అంటూ ఉండడంతో వీళ్ళందరూ ఒక్కసారిగా బాయ్స్ మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తారు. ఇంకేముంది వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి సరే సరే ఏముంది మీరు లేట్గా వస్తే ఏంటి, మేకప్ వేసుకుంటే ఏంటి, నాకు అవన్నీ సంబంధం లేదు, మీకు నో ఎంట్రీ అని నేను చెప్పలేను కాబట్టి మీరు ఎంట్రీ ఇచ్చుకొని క్లాస్ రూమ్లోకి ప్రవేశించండి అని వాళ్ళకి దారి వదిలేస్తారు. కానీ షెంజే సాటిస్ఫాక్షన్ తీయడం కోసం వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎక్కిరిస్తాడు. క్లాస్ రూమ్లోకి వెళ్ళి వెళ్ళంగానే డోడో దగ్గరికి వెళ్తాడు. డోడో నాకు ఒక ప్రామిస్ ఇవ్వు, నెక్స్ట్ ఎగ్జామ్లో నువ్వు బాగా రాయాలి, ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నీకోసం నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను చూడు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చావంటే నేను నీకు ఇంకా గిఫ్ట్స్ తీసుకొస్తాను, అసలు ఆ జిన్హాన్ని ఎలాగైనా ఓడించాలి, కమాన్ నువ్వే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనగానే డోడో స్లోగా బుర్రను వెనక్కి తిప్పి జిన్హాన్ వైపు చూసి అదంత పనిలే నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఫస్ట్ తెచ్చుకుంటాను అని ప్రామిస్ చేసుకుంటుంది తనలో తనే, కానీ బయటికి మాత్రం చెప్పదు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత డోడోకి ఒకటైతే అర్థమవుతుంది, కానీ ఆ ఒక్క విషయం ఏంటో నేను అప్పుడే రివీల్ చేయను. ఆ తర్వాత షెంజే క్లాస్ మొత్తానికి వినబడేటట్టు గట్టిగా చెప్తాడు, డోడోని ఇప్పటి నుంచి ఎవరన్నా చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ కాలు చేతుల్ని నేనే విరిచేస్తానని. ఆ తర్వాత హీరో వైపు చూస్తూ నువ్వు మరీ ముఖ్యంగా డిస్టర్బ్ చేసావంటే నీ పని అయిపోతుంది, నోరు మూసుకొని అక్కడే పడుండి చదువుకో అన్నట్టుగా చూస్తాడు. జిన్హాన్ అసలు వాడి వాగుడిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తాడు.
నెక్స్ట్ సీన్ లో మిస్ చెన్ మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ తీసుకోవడానికి అయితే ఈసారి రాత్ కానీ ఈసారి ఎప్పటి నుంచో అందరూ మనకు కూడా వెయిట్ చేస్తున్న ఎగ్జామినేషన్ జరుగుతుంది ఈ పీరియడ్ లోనే. అందుకే మిస్ చెన్ ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ రెడీ అవ్వమని చెప్పి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసే టైం అవుతుంది. అందరూ గుండెల మీద చేయి వేసుకొని రాసుకోండి, ఎందుకంటే ఈ ఎగ్జామ్ మీ డెస్క్ మెట్స్ ని డిసైడ్ చేస్తుంది అని చెప్పి అంటుంది. వీళ్ళందరూ ఏవేవో స్ట్రాటజీస్ వేసుకుంటూ ఉంటారు. షెన్జేమో మళ్ళీ ఏవేవో క్యాలిక్యులేషన్స్ వేస్తాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి తన బుర్ర పట్టుకొని గోక్కుంటూ బాగా ఆలోచనలో పడతాడు. ఏదో ఒకటి చేద్దాం అనుకుని తన బెస్ట్ ఫ్రెండ్స్ ని ఒకసారి దగ్గరికి పిలుస్తారు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. క్లాక్ ని చూపిస్తారు, ఆల్మోస్ట్ ఇంకొక 3 or 2 minutes లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అందరికీ పేపర్స్ దొరుకుతాయి. హీరోయిన్ మ్యాజికల్ ఆప్షన్ అయిన సీనే పెట్టేద్దాం అనుకుంటుంది. తనకి ఆన్సర్స్ వచ్చినా సరే అవేమి పట్టించుకోకుండా అన్ని క్వశ్చన్స్ కి ఒకే ఆప్షన్ అయిన మ్యాజికల్ ఆప్షన్, తను పిలుచుకుంటున్న సీఏ మ్యాజికల్ ఆప్షన్ అంట, దాన్నే పెట్టేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్ కి. అలాగా 1 minute లో క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తుంది. ఇంకొక వైపు షెన్జని చూపిస్తారు, తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని పిలిపించి నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ ఐడియా ఈ ఎగ్జామ్ కి అయితే ఇంప్లిమెంట్ చేయండి, తర్వాత నేను మీ పని చెప్తాను అని. మీ ఇద్దరు అసలు ఆన్సర్స్ ని మీకు తెలిసినా సరే తప్పులు పెట్టేయండి, అలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి లాస్ట్ 2 ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి మీ ఇద్దరు పక్కనే హీరోయిన్ అనుకుంటున్న ఆ జిన్హాన్ గానీ లేదంటే డోడో, వీళ్ళిద్దరు ఎవరు ఒకరు కూర్చుంటారు. ఆ తర్వాత మిగిలేదు ఎవరు, లీలా. పోన్ లీలాని కన్సిడర్ చేసుకుంటే కనుక లాస్ట్ నుంచి 3rd ర్యాంక్ ఖచ్చితంగా మన హీరోయిన్ కే వస్తుంది. అందుకే లీలా పక్కన హీరోయిన్ కూర్చుంటుంది. నేను లాస్ట్ నుంచి 4th ర్యాంక్ తెచ్చుకుంటాను కాబట్టి ఎవరు ఒకరు తగులుతారు, వీళ్ళ ముగ్గురు కాక ఇంక ఎవరు తగిలినా నాకు ఓకే, కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ 2 ర్యాంక్స్ తెచ్చుకోవాలని వాళ్ళిద్దరిని ఫోర్స్ చేస్తాడు. ఆ తర్వాత వీడు కూడా నోటికి నచ్చిన ఆప్షన్, చేతికి వచ్చిన ఆప్షన్ ని పెట్టేస్తాడు. అలాగా వీడు కూడా 2 మినిట్స్ లో ఎగ్జామ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడు. 1 అవర్ తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, అందరూ డిస్పర్స్ అవుతారు, పేపర్స్ ని కూడా సబ్మిట్ చేసేస్తారు. హీరోయిన్ అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటుంది, ఎలాగన్నా నేనే లాస్ట్ ర్యాంక్ రావాలి, నాకే లాస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి వెనక నుంచి షెన్జేమో నీకు లాస్ట్ ర్యాంక్ రాదు, నాకే వస్తుంది, అయినా నాకు కూడా రాదులే, నాకు లాస్ట్ నుంచి 4th ర్యాంక్ వస్తుంది, ఎలాగోలాగా హీరోయిన్ జిన్హాన్ పక్కన కూర్చునే ప్రసక్తే లేకుండా చేసుకుంటాడు. షెన్జే ప్లాన్ ప్రకారం అయితే హీరోయిన్ జిన్హాన్ పక్కన కూర్చోకూడదు, అసలు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఎవరు ఎవరు పక్కన కూర్చుంటారని. ఇదే టైంకి డోడో వెనక్కి వస్తుంది సరదాగా. వచ్చి రాగానే షెన్జే వైపు చూసి, నువ్వు అసలు నాకు ఇంతలా ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, నా కోసం క్లాస్ మొత్తాన్ని నా దగ్గరికి కూడా రానివ్వకుండా చేసావు, ఖచ్చితంగా నీకు నా పక్కన కూర్చోవాలని ఉంది కదా అని అనగానే షెన్జేనే కాదు షెన్జేతో పాటు లిటిల్ కింకాంగ్ కూడా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు డోడో పక్కన కూర్చోవాలనుకుంటున్నావా, నిజంగానా, అయితే ఇంకేంటి, ఖచ్చితంగా నువ్వు అమ్మాయి పక్కన కూర్చుంటావులే, దానికి తగినట్టే ఆన్సర్లన్నీ పెట్టుకొని ఉంటావు కదా, నీ కోరిక అయితే నెరవేరిపోతుంది, నా కోరిక కూడా నెరవేరితే బాగుంటుంది, నేను కూడా జిన్హాన్ పక్కనే కూర్చోవాలనుకుంటున్నాను, నా పక్కన జిన్హాన్ ఉండాలి, దేవుడా ప్లీజ్ నా విష ఎలాగన్నా నెరవేరేలా చూడు అని దేవుడిని పదే పదే ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే డోడో షెన్జేని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ప్రతిసారి షెన్జే డోడో దగ్గరికి వచ్చి ఆమె చదువులో సపోర్ట్ చేస్తానని మాట్లాడుతూ ఉండడంతో ఖచ్చితంగా డోడో పక్కన కూర్చోవాలని షెన్జే ఆశపడుతున్నాడేమో అని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకోసమే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవైపు చూస్తే డోడోకి కూడా షెన్జే అంటే ఇష్టం, ఏమో ఏమో అంతే, ఏమో అంతే. నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం తనకి ఇష్టమో కాదో. ఆ సాయంత్రం షార్క్ స్కూల్ నుంచి హీరోని పికప్ చేసుకున్న తర్వాత తన్ని ఇంటి దగ్గర వరకు కరెక్ట్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా ఇంటికి కాస్త దూరంలో డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి హీరో నడుచుకొని అయితే వెళ్తాడు. ఒకవేళ తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఏ మీడియా బోర్డు అన్నా వీడిని ఫోటో తీసేస్తే మళ్ళీ దీని ఇల్లు తెలిసిపోయిన తర్వాత రచ్చరచ్చ చేస్తారు. కాబట్టి ఇలాంటి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ని తీసుకుంటూ ఉంటారు. షార్క్ అయితే కార్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో 2 అడుగులు ముందుకు వేసేసరికి తన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించడంతో ఒక్కసారి భయం భయంగా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. కానీ మనకి కూడా జిన్హాన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా చూపిస్తారు. ఆ మనిషి ఎవరనేది మాత్రం క్లియర్ గా చూపించకుండానే సీన్ ని కట్ చేస్తారు. ఆ రాత్రికి జిన్హాన్ ఇంట్లోకి వెళ్తాడు. ఇంటికి వెళ్లి ఆ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే ఒక అమ్మాయి ఫుల్ గా కవర్ చేసుకుని మాస్క్ ఇంకా క్యాప్ పెట్టుకొని మొహం సరిగా చూపించకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఏ మీడియా వాళ్ళు వచ్చి ఉంటారేమో అని చెప్పి భయం భయంగా షార్క్ కి కాల్ చేసి వెంటనే మా ఇంటికి రా, ఇక్కడ మీడియా వాడు మా ఇంటి లొకేషన్ ని తెలుసుకొని మా ఇంటి ముందు ఉన్నాడు, నాకు భయం వేస్తుంది, మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చేస్తాడేమో, నాకు చాలా భయంగా ఉంది, ఫాస్ట్గా వచ్చాయని అంటాడు. హీరో చూడడానికి ఇంత క్యూట్ అండ్ హ్యాండ్సమ్గా ఆరోగ్యంగా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి ఏ చిన్న విషయం అన్నా, మరీ ముఖ్యంగా మీడియా అన్నా, ఎవరన్నా తన్ని స్టాక్ చేస్తున్నారన్న విషయం తెలిస్తే చాలా భయపడతాడు. దీనికి అతని పాస్ట్కి ఏదైనా సంబంధం ఉందేమో మనకి త్వరలోనే తెలుస్తుంది. తర్వాత చూస్తే ఆ అమ్మాయి, వచ్చిన అమ్మాయి అయితే మాయమైపోతుంది. కానీ తనలో మాత్రం ఆ భయం అలాగే ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఎవరనేది చాలా పెద్ద ట్విస్ట్. ఆ చాలా పెద్ద ట్విస్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్స్
పార్ట్స్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఆ ట్విస్ట్ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది అంతే. నెక్స్ట్ పార్ట్స్ ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థాంక్యూ ఫర్ వాచింగ్.